జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరీంనగర్ కలెక్టర్ శశాంక జిల్లాలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలన్నారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించి వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో మహమ్మారిని అడ్డుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు. దీనిపై జిల్లాకు చెందిన మెడికల్ ఆఫీసర్లతో కలెక్టర్ శశాంక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. గత సంవత్సరంలో కరోనా ప్రభలుతున్న సమయంలో మహమ్మారి నివారణ కోసం మెడికల్ ఆఫీసర్లు ఉత్తమమైన సేవలందించారని కొనియాడారు కలెక్టర్ శశాంక. కరోనా వ్యాధి తగ్గుతుందనుకుంటున్న సమయంలో మళ్లీ పెరుగుతూ ఉండడం ఆందోళనకు గురి చేస్తుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అనుమానితులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కరోనా వచ్చిన వారిని హోం క్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు ఫంక్షన్లకు వెళ్లొచ్చిన తర్వాత వారిలో ఏవైనా లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో కరోనా టీకా ఇచ్చే కార్యక్రమంలో కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొనసాగుతూ ఉందన్నారు. అర్హులైన వారందరూ కరోనా టీకా తీసుకునేలా చైతన్యాన్ని తీసుకురావాలన్నారు. కరోనా టీకా సురక్షితమైందని, టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. త్వరలోనే జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా టీకా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి తక్షణమే ఖచ్చితమైన చికిత్సను అందించేందుకు ప్రభుత్వం టెలిమెడిసిన్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ టెలిమెడిసిన్ విధానాన్ని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి వచ్చే రోగులకు అందించారు. దీంతో వారికి తక్షణ వైద్య సహాయం అందుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో విలేజ్ హెల్త్ రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతిరోజు ప్రజల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివరాలతో సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్లు సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించి వారి మన్నలు పొందాలని సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మరమ్మతులకు, టాయిలెట్ బ్లాక్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అన్ని మరమ్మతు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 43 సబ్ సెంటర్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. నిర్మాణ పనులను మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తూ జూన్ లోగా పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. Your COVID tests have to go up. This is the time to do that. And inka kodmandi change call avuta chaala mandi tagipothundi avasaram ledu anukunna vaadu kuda malli tirigi tirigi prostuna paristhiti undi. So I don't want to conduct teleconference with you and take your time. So unless there is some abnormal low performance, I don't want to do that. So my request is, don't give me that chance to get back with you. So you know the situation. The only way we try to meet this is by conducting more and more tests and make people aware of what is their situation. So as a medical officer at your PHC, if you are able to...